ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్స్ నాగరాజు, దుర్గేష్, చందర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నామని స్పష్టం చేశారు. ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉండగా అందులో మున్సిపల్ ఎన్నికల్లో 6 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. మిగతా 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది. చైర్మన్ గా ఎన్నికైన గూడెం మల్లయ్య కౌన్సిలర్లతో సఖ్యతతో వెలగక క్రాంతి కిరణ్ దృష్టికి తీసుకెళ్లిన క్రాంతి కిరణ్ మార్పు రాకపోవడంతో విసుగు చెందిన కౌన్సిలర్స్ నాగరాజు, చందర్, దుర్గేష్ ఎమ్మెల్యేలపై అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పిలిచి మాట్లాడిన రోజులు లేవు. చాలాసార్లు ఎమ్మెల్యే దగ్గర పోయినాము, మా బాధలన్నీ చెప్పుకున్నాము. ఈ మున్సిపల్ విషయానికి వస్తే అంతా చైర్మన్ ఒంటెత్తుకోకూడదు. వాళ్ళకు నచ్చిన వర్కులే చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వర్కులే చేస్తారు. మున్సిపల్ బిల్డింగ్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది, మీటింగ్లలో మాట్లాడడం జరిగింది, అయినా దానిపైన ఏం రెస్పాన్స్ లేదు. ఇక కొన్ని విషయాలకు వస్తే, నా పర్సనల్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అనేది పెట్టారు. అది సీఎం కాన్స్టిట్యున్సీలో కూడా అవిశ్వాసం పెట్టారు. నేను కౌన్సిలర్ని, మా భార్య ఒక హోంగార్డు, ఆ విషయంలో కూడా నాకు సొంత విషయంలో కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. మాకు సొంత పార్టీ కౌన్సిలర్కే ఇంత ఇలాంటి అన్యాయం జరుగుతుంటే మామూలు కార్యకర్తకు ఎలాంటి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో కలవడం, రేపు దామోదర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరుగుతుంది. అందరూ సహకరించగలరని మా యొక్క మనవి. నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ పార్టీలో నన్ను టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామనే మాటతో మేము ఇలా జాయిన్ అయినాం. మాకు ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరిచి అయినా మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఈరోజు గెలిచినాం. గెలిచిన నాటి నుండి మళ్ళీ పార్టీలకు రీజాయిన్ చేసుకోవడం జరిగింది. నా వార్డుకు సంబంధించి 1 కోటి రూపాయల వర్కులకు క్రాంతి కిరణ్ అన్న హామీ ఇచ్చడం జరిగింది. నా వార్డులోకి వచ్చిండు, నా రాయరాజు టెంపుల్లో నాకు మాట ఇచ్చిండు, మా ప్రజల సమక్షంలో మమ్మల్ని చేర్చుకోవడం జరిగింది. నేటి వరకు నా సొంత ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. అన్ని వార్డుల్లో జరిగినట్టునే కాంగ్రెస్ వార్డులో అయింది, మిగతా వార్డులో అయింది, నా వార్డులో కూడా. నేను కౌన్సిలర్ కొట్లాడి తెచ్చుకున్న డబ్బులే ఉన్నాయి తప్ప ఆయన సొంతంగా డబ్బులు పెట్టింది ఎక్కడా లేదు. ఎక్కడ ఏ రోజు కూడా నన్ను ఎంకరేజ్ చేసింది లేదు. అన్ని రకాల్లో తొక్కే ప్రయత్నమే చేశారు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లుందంటే, నా ప్రాంతం, నా లెక్క, నా అభివృద్ధి అనేది ఏ రోజు కూడా చూపించలేదు. ఆయన ఏ రోజైనా స్వలాభం కోసమే ప్రయత్నం చేసుకున్నారు, మమ్మల్ని తొక్కివేటే ప్రయత్నమే చేశారు. ఈరోజు నా ఒక్కని ఆరోపణ కాదు, మిగతా వాళ్ళని ఎవ్వరిని మీరు తెలుసుకున్నా ఇదే మాట వస్తుంది, ఇదే ముందుకు వస్తుంది. కాబట్టి ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు. మాకు దామోదర్ రాయ నరసింహ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. గతంలో కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో ఈ ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎన్నో డెవలప్మెంట్స్ కావాల్సి మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఏదో చేస్తాడు, ఏమో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఎక్కడ కూడా కనీసం దానికి ప్రయత్నం చేయకపోగా ఉన్న కోసం ఒత్తి పెట్టి ఒక నియంత్రలాగా మమ్మల్ని చైర్మన్ మీద మాట్లాడితే, కౌన్సిల్లో మాట్లాడితే నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే మన పార్టీకి వ్యతిరేకం చేస్తున్నాం. పార్టీకి వ్యతిరేకం మేము కాదన్నా, నువ్వు ఆలోచన చేసుకో. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసింది ఎవరు? ఒక్కసారి కాదు, 14 మంది కౌన్సిలర్, 20 మంది కౌన్సిలర్లను కూడా బయటకు వచ్చి కొట్లాడిన రోజు నువ్వు ఎందుకు సెట్ చేయలేకపోయినావు? ఈ 5 సంవత్సరాల నుండి మా ప్రాంతాన్ని గెలిచిన విశ్వాసాన్ని కూడా, మా కాలంలో మేము ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు. నీళ్ళ చిన్న చిన్న నీళ్ళ సమస్య మీ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. మేము మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటి సంది కూడా ఒక్కనాడు కూడా మమ్మల్ని పిలిచి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడ పాపాలను కూడా కొనుకోలేదు. మా గల్లీలో చిన్న చిన్న సమస్యలకు సమస్యలు ఎన్నితో ఎన్నిసార్లు దృష్టి తీసుకెళ్ళినా నా సమస్యల కోసం చైర్మన్ ఎమ్మెల్యే గారు కూడా ఒక్కనాడు కూడా దానికి స్పందించి దానికి పరిష్కరించలేదు. దాని ఆ పని ఇప్పటికీ కూడా డబ్బు పేరులో కూడా సేమ్ పరిస్థితి. నా స్లమ్ ఏరియా పట్టణంలో వాడు ఒక్కరికి ఒక గుంట ఇల్లు లేదు, గుంట జాగలేదు. వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారే హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిజమైన అర్హులకు ఇల్లు రాలేదు, ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. ఇది కూడా అన్న దృష్టిలో పెట్టాను. పెట్టినప్పటికి కూడా లీస్ట్ డోర్ పైన చూసుకోవచ్చు కదా,
చూసుకోలేదు అంటే రోడ్ల పైన ఎట్లా చూస్తామన్నా అంటే చూసుకోవాలి అని చెప్పేసి మాట్లాడారు. అంటే మేము కౌన్సిలర్లమా లేకపోతే ఏదో అర్థం కాలేదు మాకు. ఒక్క విధంగా కాదు, అన్ని విధాలు కూడా మనం బాధ పెట్టుకోదాం. చైర్మన్కు చెప్తే చైర్మన్ను మాట్లాడితే చైర్మన్ను తిడతావు అంటాడు. గడియల గారి సమస్య చిన్న చిన్న ప్రాబ్లంలు అయినా ఆ ప్రాబ్లంలు పోతే సాల్వ్ అవుతుందంటే కూడా ఎన్నడూ కూడా పట్టించుకున్న పాపన పోలే. ఎన్నిసార్లు ప్రాంతాల దృష్టి ప్రతి విషయం కూడా ప్రాంతానికి చెప్పకుండా ఏం మాత్రం ఏం పనిచేయలేదు. సిసి రోడ్లు చేసినాం, అభివృద్ధి చేసినాం, కానీ నిజమైన అభివృద్ధి మేము అనుకున్న గడియల్లో చేయలేకపోయినాం. వాళ్లకు అనుకూలంగా వాళ్ళ